వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయం నందు చందనోత్సవం ఆలయం అనువంశిక ధర్మకర్త అశోక్ గణపతిరాజు తొలి పూజ చేశారు. విశాఖ శారదా పీఠాపతి స్వరూపానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ బాగున్నాయని అన్నారు. గత ఏడాది తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ కూడా పూర్తిగా చేస్తున్నారు. అలాగే పూర్తి నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా సరే పూర్తిగా పదిహేను క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకునేలాగే ఏర్పాట్లు చేస్తారు. మీకు అర్థమైందా? వెనక్కి వస్తే మళ్ళీ మీరు అలౌ చేయాలని చెప్పండి. స్కాన్ అవ్వాలి. 3 గంటలు అవుతాం. మంత్రి గారి వల్ల అవుతానేమి, ఇంకొకరి వాళ్ళు అవుతానేమి, పోలీసుల వల్ల అయితేనేమి సరిగా జరగలేకపోయింది. ఈసారి అయితే చాలా అత్యద్భుతంగా భక్తులు పేద ప్రజలకి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అశోక్ గజపతి రాజావారి దగ్గర నుంచి చైర్మన్ ఆయన దగ్గర నుంచి జ్యుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ప్రొద్దుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా గడపు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా అప్పటికి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసి కొద్దిగా, అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. తర్వాత బస్ స్టాప్ వచ్చిన తర్వాత ఏదైతే క్యూస్ ఉందో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ 300 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ 1500 రూపీస్ కానీ ఆ క్యూస్లో రెస్పెక్టివ్ క్యూస్లో అందరూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా అరౌండ్ 25 to 30,000 దాకా వచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారంగా అంతకుముందు వచ్చేసిన సమాచారం.